పరిష్కార వేదికగా జరుగుతున్న స్పందన కార్యక్రమంలో అందుకున్న విజ్ఞప్తులకు నాణ్యమైన పరిష్కారాలు అందించాలని, సమస్యలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వికాస్ వర్మ సూచించారు. కార్యాలయంలోని ఏపీజే అబ్దుల్ కలాం సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమంలో కమిషనర్ పాల్గొని డైలీవర్ కమిషనర్ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి వచ్చిన ఫోన్ కాల్స్ ను నేరుగా మాట్లాడారు. వివిధ సమస్యలపై వచ్చిన 14 ఫిర్యాదులను కమిషనర్ సంబంధిత విభాగం అధికారులకు అందజేసి సూచించిన గడువులోపు నాణ్యమైన పరిష్కారం అందించాలని ఆదేశించారు. అనంతరం ప్రజల నుండి నేరుగా 32 అర్జీలను కమిషనర్ స్వీకరించారు. అందుకున్న సమస్యలను నిర్దిష్ట గడువులోపు పరిష్కారం అందించాలని సంబంధిత అధికారులను కమిషనర్ ఆదేశించారు. సమస్యలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం అందించాలని ఆదేశించారు. ఈరోజు మండే రోజు మనము అంటే 2 ప్రోగ్రామ్స్ చేస్తున్నాం, డైలర్ కమిషనర్ మరియు స్పందన ప్రోగ్రామ్. ఈరోజు డైలర్ కమిషనర్లో మనకి 14 గ్రీవెన్సెస్ వచ్చింది. అదేలో మెయిన్లీ డ్రైనేజ్ రిలేటెడ్ ఇష్యూస్ అండ్ డాగ్స్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చింది ఈరోజు. అది నేను ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను, వాళ్ళు వెళ్ళి అది క్లియర్ చేస్తారు. ఇదే కాకుండా స్పందనలో ఈరోజు కొంచెం తక్కువ గ్రీవెన్సెస్ వచ్చింది, మాత్రం 20 మంది వచ్చారు. ఆ 20 మందిలో మనకి దాదాపు 10 మంది ఎన్ఫోర్స్మెంట్ మీద వచ్చారు. వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి మనకి మన హెల్ప్ అడిగారు. ఇది ప్రతి కేసెస్కి నేను పర్సనల్లీ విన్నాను. పర్సనల్లీ విని మన ఆఫీస్లో అంటే కన్సర్న్డ్ టీపీఎస్ కన్సర్న్డ్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్కి నేను చెప్పి అంటే అది చేసేస్తాను. ఇంకా మనకి ఇదే కాకుండా జగన్ సురక్ష ప్రోగ్రామ్ గోయింగ్ ఆన్. జగన్ సురక్షలో ఇప్పుడు ఇప్పటి వరకు నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో చూసుకుంటే 28 వెళ్ళి 28,000 పీపుల్కి అంటే సర్వీస్ రిక్వెస్ట్ చేశారు వాళ్ళు. అదేలో అంటే మనము ఆల్మోస్ట్ 24,000 సర్వీసెస్ అంటే రేస్ చేశాం అండ్ అది వాళ్ళకి అంటే సర్వీస్ కూడా ఇవ్వడం జరిగింది. 3 క్యాంప్స్ చేయడం జరిగింది. ఇంకా 3 క్యాంప్స్ అంటే చేయాలి నెక్స్ట్ 1 వీక్లో. ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇప్పటి వరకు మనము 161 టోటల్ డ్రైన్స్లో 113 డ్రైన్స్ డీసెల్టింగ్ చేశాను. మిగతా కూడా అంటే 50 మిగతా ఇంకా పెండింగ్ ఉన్నాయి దాదాపు. అది కూడా నేను అంటే శాంక్షన్ ఇచ్చాను, వాళ్ళు చేస్తున్నారు. మేము కంటిన్యూస్గా మనం చేస్తాం. ఇప్పుడు కూడా అంటే కొంచెం సెటింగ్ వల్ల ఉంటే అంటిల్ ద మాన్సూన్ కంటిన్యూస్ టిల్ నవంబర్ ఆల్సో విల్ కంటిన్యూ ఇట్. సో అది కూడా అంటే ఆల్రెడీ 70% చేయడం జరిగింది. మిగతా కూడా అంటే ఇట్ ఇస్ గోయింగ్. సో అది కూడా వీఆర్ ఆన్ ద ట్రాక్. బట్ ఐమ్ జస్ట్ టెలింగ్ టు ద పీపుల్ ఆల్సో, టు మీడియా పీపుల్ ఆల్సో అండ్ టు నార్మల్ సిటిజన్స్ ఆల్సో, ఇఫ్ యూ ఫైండ్ ఎనీ ఏరియా వేర్ అంటే వాటర్ స్టాగ్నేషన్ ఎక్కువ ఉంది, లాగింగ్ ఎక్కువ ఉంది, ప్లీజ్ బ్రింగ్ ఇట్ టు మై నోటీస్. మీరు డైరెక్ట్ కమిషనర్గా చెప్పచ్చు, లేకపోతే మన ఆఫీస్లో వచ్చి నాకు చెప్పచ్చు. అండ్ యూ కెన్ టెల్ అండ్ కమెంట్ టెల్ దట్ సార్ దీస్ ఆర్ ద ఇష్యూస్, ప్లీజ్ టేక్ యాక్షన్. సో అకార్డింగ్లీ యూ విల్ టేక్ యాక్షన్.